దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR. రామ్ చరణ్ NTR RRR లో హీరోల పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్గా తారక్ కనిపిస్తున్నారు. ఆలియాతో పాటు డైజెడ్గా జోన్స్ మరో హీరోయిన్ అని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఊహించిన విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి డైజెడ్గా జోన్స్ తప్పుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా డైజెడ్గా జోన్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా ఊపందుకున్నాయి. తాజాగా శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓ పక్క పరిణీతి చోప్రా అన్నారు, మరోపక్క కీర్తి సురేష్ కానీ లేదంటే మరొకరు కానీ ఉంటారన్నారు. కానీ ఇప్పుడు జాక్వెలిన్ని సంప్రదిస్తున్నట్టు టాక్. ఇది ఒక బ్రిటిష్ అమ్మాయి పాత్ర కాగా, అయితే బాలీవుడ్ లేదు అంటే హాలీవుడ్ వాళ్ళనే తీసుకోవాలి. హాలీవుడ్ వాళ్ళని తీసుకున్నప్పుడు ఇలాంటి ఏవైనా ఇబ్బందులు మళ్ళీ పెడతారేమోనని సెంటిమెంటల్గా కొడుతోందని రాజమౌళి ఫీల్ అయ్యారట. అందుకే మన ఇండియన్ యాక్ట్రెస్లలోనే ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలని, అది బాలీవుడ్ భామ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి జాక్వెలిన్ కూడా మంచి ఫారెన్ లుక్తో కనపడుతుంది కాబట్టి ఆమెను ఈ పాత్రకి ఎంచుకోవడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదని జక్కన్న అలాగే టీమ్మేట్స్ అభిప్రాయపడుతున్నట్టు టాక్. మొత్తానికి ఇప్పుడు NTR కోసం సల్మాన్కి హీరోయిన్గా జోడీగా చాలా సినిమాలు నటించిన జాక్వెలిన్ మంచి యాక్ట్రెస్సే కాదు, మంచి డాన్సర్ కూడా. కాబట్టి NTR జోడీగా జాక్వెలిన్ బాగుంటుందని తనని సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇది అఫీషియల్గా వచ్చే వరకు జస్ట్ మనం అనుకోవాల్సిందే.